సరే అంటే 60.91% గతంతో పోల్చుకుంటే అంటే మొన్న మున్సిపల్ ఎన్నికలు పంచాయతీ ఎన్నికలతో పోలిస్తే ఒక అద్భుతమైన వేవ్ ఉంటది దాదాపుగా ఏకగ్రీవాలు కూడా ఆ స్థాయిలో జరిగినాయి కాబట్టి అని అనుకున్నారు కానీ కంప్లీట్గా పోలింగ్ తగ్గిపోవడం దాంతో పోలిస్తే అంటే ఇక్కడ మనం ఫస్ట్ ప్రధాన కారణం దేని ఏం చూడాలి అంటే ఇందులో తెలాపాపం తలాపెడికెడని అందరినీ చూడాలి ఇందులో ఫస్ట్ది తెలుగుదేశం బహిష్కరణ దానివల్ల తెలుగుదేశం సింపథైజర్స్ తగ్గారు వాళ్ళలో ఇప్పుడు తెలుగుదేశానికి ఒక 40% ఓట్ బ్యాంక్ ఉంది 20% మంది పార్టిసిపేట్ చేశారు 20% మంది పార్టిసిపేట్ చేయలేదు అది అంటే సగం మంది రాలా వాళ్ళ ఓటరు అది ఒక ఆస్పెక్ట్ లేదా 30% మంది పార్టిసిపేట్ చేశారనుకోవచ్చు 10% దగ్గరనుకున్నాం అది రెండవది కోర్టుల తీర్పులు చివరి నిమిషం దాకా సాగదీయడం ఓ పక్కన నాకు సంబంధం లేదంది కోర్టు మళ్ళీ దాని మీద విచారణ చేసింది కోర్టు తీర్పు రిజర్వ్ 6వ తారీఖు దాకా పెట్టుకోవడం ఎందుకు విచారణ 4న అయిపోయింది 3న అయిపోయింది అప్పుడే అనౌన్స్ చేసేస్తే దాని మీద డివిజన్ బెంచ్కి 4కి పోతారా 5కి పోతారా అయిపోద్ది కదా అక్కడితో 6వ తారీఖున సాయంత్రంతో ఎప్పుడైతే ఉపసంహరణ ఇదే మన ప్రచారం గడు ముగుస్తుందో అప్పుడు అనౌన్స్మెంట్ అప్పుడు జడ్జిమెంట్ మధ్యాహ్నానికి దాంతో బయలుదేరాలనుకునేవాడు ఏం చేస్తాడు ఇప్పుడు మామూలుగా ఉత్తరాంధ్ర వాళ్ళు ఉంటారు ఇక్కడ 2 రకాల ఓటర్ ఉంటాడు ఒక ఓటర్ ఏంటంటే ఉత్తరాంధ్ర అదే టోటల్గా రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర కానీ బిలో పావర్టీ లైన్ ఓటర్స్ వాళ్ళు కూలి పనులకు ఇతర పనులకు వెళ్తారు వాళ్ళని తీసుకురావాలి ఇంకొకటి మిడిల్ క్లాస్ ఓటర్ అంటే జాబ్స్ చేస్తుంటారు లైక్ అక్కడ పల్లెటూరులో అమ్మ నాన్నలు భార్య పిల్లలు ఉంటారు వీళ్ళు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేస్తుంటారు ఆ ఉద్యోగాలు చేసేవాళ్ళు అభిమానంతో వాళ్ళ డబ్బులతోనే వస్తారు కొంతమంది కొంతమందికి ఇల్లు పెడతారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బస్సులేం పెట్టలా ఎందుకు తను ఎట్లాగూ వద్దనుకుంది కాబట్టి ఎలాగూ వాళ్ళు లేనప్పుడు మనకి పోయేదే ఉంది వైసీపీ వాళ్ళు ఇల్లు పెట్టలా కాబట్టి అక్కడ వాళ్ళు ఎవరో వాళ్ళంతటా వాళ్ళు రాలా అదొకటి తగ్గడానికి కారణమైంది రెండవది ఏంటి ఉద్యోగులు వాళ్ళకు వచ్చేట్టు బయలుదేరదామంటే ఉండదో లేదో తెలియదు ఎన్నిక రెండవది ఇప్పుడు టికెట్లు కానీ అవన్నీ భరించేవాళ్ళు లేరు రైళ్ళు బస్సులు అన్నీ కూడా క్రైసిసే కదా ఒక రకంగా కరోనాతో ఉన్న తలనొప్పులు ఈ కారణంగా ఆ సెక్షన్స్ ఆగిపోయినాయి ఇది కోర్టు తీర్పు మూలంగా చివరి నిమిషం దాకా ఇవాళ ఆగిపోయింది మళ్ళీ రేపు ఓకే